అదిగో బౌద్ధ గురువులు అత్యంత దూరం నుంచి మనం తెలంగాణ ప్రభుత్వం సభక్తికంగా ఆహ్వానించింది. బౌద్ధ గురువుల ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు బౌద్ధ గురువులందరూ కలిసి ఈ సాగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. హెలికాప్టర్ ద్వారా మరో రౌండ్ పూల వర్షాన్ని కురిపిస్తున్నది మన చప్పట్లతో. ఆవిష్కరణలో అందరం కూడా కలిసి పాల్గొందాం. అందరూ కెమెరాలలో వీడియోలు తీసుకునే బిజీలనే ఉన్నారు. అందరూ ఖాళీగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు కొడతారు. అదే కానీ అది కానీ అదిగో ఆరంభ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ సిఎం ఈజ్ ఇనాగ్రేటింగ్ ది ప్లేక్. విగ్రహంతో పాటు మనకు అంబేద్కర్ గారి రచనల్ని, అంబేద్కర్ గారి జీవన ఘట్టాల్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించే ఒక అద్భుతమైన గ్రంథాలయాన్ని, ఆడియో విజువల్ లైబ్రరీని, అలాగే ఎన్నో పోయిటెట్స్ని వివరాలను అన్నీ కూడా ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభ సూచకంగా అంబేద్కర్ విగ్రహానికి సభక్తికంగా జరుగుతున్న పూజా కార్యక్రమంలోని భాగం ఇది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఒకవైపు, దాదాపు 50 అడుగుల ఎత్తైన పీఠిక, అంటే మొత్తం 175 అడుగులు. ఈ మామూలు నేలతో పోలిస్తే 175 అడుగుల ఎత్తైన పీఠిక మీద 125 అడుగుల విగ్రహం. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు ఇతర మంత్రివర్యులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. దళితుల స్వావలంబన కోసం వినూత్నంగా, విప్లవాత్మకంగా, ప్రత్యక్షంగా ఉపయోగపడే దళిత బంధు లాంటి అదిగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ 125 ఫీట్ స్టాచ్యూ, 125 అడుగుల ఒక బృహత్ విగ్రహాన్ని అందరి హృదయాల్లో గూడు కట్టుకున్న ప్రేమను, భక్తిభావాన్ని మనం ఈ విగ్రహంలో చూసుకుంటూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటోంది. మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తోన్న పాలనా ప్రధాన భవనాన్ని సైతం మనం డాక్టర్ అంబేద్కర్ గారి పేరిట సభక్తికంగా పిలుచుకుందామన్న నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గౌరవనీయ కేసీఆర్ గారు. హలో, బౌద్ధ గురువుల మంత్రోచ్చారణలు, ఘంటానాదాల మధ్య అదిగో ఇప్పుడే గౌరవ అతిథి అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా ఈ భవన ప్రవేశ మార్గానికి ప్రారంభం.